హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫీషియల్. ఈ వీడియోలో వచ్చేసి మనం యాపిల్ ఎయిర్పోర్ట్ 4ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఈ వీడియో మనకి చాలా స్పెషల్ అనమాట. సో రీసెంట్ డేస్లో మనం యాపిల్ ప్రొడక్ట్స్ని చాలా వరకు మనం అన్బాక్సింగ్ అయితే చేస్తూ వస్తున్నాం. అందులో మనకి యాపిల్ ఎయిర్పోర్ట్ 4 కూడా ఇప్పుడు జాయిన్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకి ఫ్రీగా అయితే వచ్చింది అనమాట యాక్చువల్గా. సో ఇది ఫ్రీగా ఎలా వచ్చింది, అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి మనం దీని అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. దీని ఫిజికల్ ఓవర్ వ్యూ, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ, అదేవిధంగా దీని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేద్దాం. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ అయితే మనకి ఫ్రీగా ఎలా వచ్చిందో కూడా మీకు వీడియో ఎండ్లో అయితే చెప్పేస్తాను. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంకా బాక్స్లో వచ్చి మనకి మెయిన్గా యూజర్ మాన్యువల్ అయితే వచ్చిందనమాట. ఎయిర్పోర్ట్స్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇంకా గెస్చర్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎలా పేర్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇందులో అయితే ఉంటుంది. ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేది మొత్తం ఇందులో డీటెయిల్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత మనకి వారంటీకి సంబంధించి కొన్ని పేపర్లు, అదేవిధంగా సేఫ్టీకి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్గా ఎయిర్పోర్ట్స్ అనమాట. ఇప్పటివరకు నేను ఎయిర్పోర్ట్స్ అయితే యూజ్ అయితే చేయలేదు. నార్మల్ ఎయిర్పోర్ట్స్ అయితే యూజ్ చేసాం, కానీ యాపిల్ బ్రాండ్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ నేను ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు. ప్రజెంట్ అయితే దీన్ని యూజ్ చేసి నేను మార్నింగ్ అయితే వీడియోని అయితే కంటిన్యూ అయితే చేస్తాను. సో తర్వాత మీకు దీని ఫీచర్స్, స్పెక్స్ గురించి డీటెయిల్గా మనం వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. ఓకే, నిన్నటి నుంచి అయితే నేను ఈ ఎయిర్పోర్ట్స్ని అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం దీని స్పెక్స్ అండ్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే మనం దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మనకి పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుందన్నమాట. చూడడానికి ప్లాస్టిక్ లాగా అయితే ఉంటుంది, బట్ మనకి ఇది పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రీ మెటీరియల్స్ని యూజ్ చేసి దీన్ని తయారైతే చేస్తారనమాట. సో కాబట్టి ఇది ఈజీగా రీసైకిల్ అవుతుందని చెప్పి యాపిల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూడడానికి కాంపాక్ట్గా ఇన్హ్యాండ్ ఫీల్ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. బట్ ఇందులో మనకి స్క్రాచెస్ అయితే పడుతూ ఉంటాయి, మనం ఏదైనా కేస్ యూజ్ చేసుకుంటే చాలా బెటర్. ఇంకా దీని ఫిజికల్ ఓవర్ గురించి చూసుకుంటే కనుక బాటంలో మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళైతే కేబుల్ని అయితే ప్రొవైడ్ అయితే చేయరు, మన దగ్గర ఉన్న టైప్ సి కేబుల్ ఉంటుంది కదా, సో దాంతో అయితే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేయగానే మనకి రెండు ఎయిర్పోర్ట్స్ అయితే ఉంటాయి లోపల. ఇంకా కేస్ డైమెన్షన్ చూసుకుంటే కనుక ఇది హైట్ వచ్చేసి మనకి 46.2 mm అయితే వస్తుంది. అదేవిధంగా దీని విడ్త్ వచ్చేసి 50.1 mm అయితే వస్తుందన్నమాట. ఇంకా దీని డెప్త్ వచ్చేసి మనకి 21.2 mm అయితే వస్తుందన్నమాట. దీని వెయిట్ వచ్చేసి విత్ కేస్తో అయితే కనుక 32.3 grams అయితే వస్తుందన్నమాట. ఇంకా ఎయిర్పోర్ట్స్ హైట్ చూసుకుంటే కనుక 30.2 mm అయితే వస్తుంది. అదేవిధంగా విడ్త్ వచ్చేసి 18.3 mm అయితే వస్తుందన్నమాట. ఇంకా దీని డెప్త్ వచ్చేసి మనకి 18.1 mm అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇయర్బర్డ్ వెయిట్ వచ్చేసి మనకి 4.3 grams అయితే ఉంటుందన్నమాట ఒక్కొక్క ఇయర్బర్డ్ అయితే. ఓవరాల్గా మనకి కేస్తో పాటు అయితే కనుక 32.3 grams అయితే వస్తుందన్నమాట కేస్తో పాటు వెయిట్ అయితే. సో ఇది దీని ఫిజికల్ ఓవర్ వ్యూ అయితే. నెక్స్ట్ వచ్చి మనం ఇందులో ఆడియో గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో కస్టమ్ హై ఎక్స్క్లూజన్ యాపిల్ డ్రైవర్స్ని అయితే యూజ్ చేశారు. అదేవిధంగా ఇందులో హై డైనమిక్ రేంజ్ యాంప్లిఫైయర్ వాయిస్ ఐసోలేషన్ అయితే యూజ్ అయితే చేశారనమాట. ఇందులో మెయిన్ వచ్చి మనకి పర్సనలైజ్డ్ స్పెషల్ ఆడియో విత్ డైనమిక్ హెడ్ ట్రాకింగ్ అనమాట. మనము ఎటు మూవ్ చేసినా కూడా మనకి ఆ హెడ్ ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో మ్యూజిక్ వింటున్నప్పుడు ఒక మంచి ఫీల్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో అడాప్టివ్ ఈక్వలైజర్ ఫీచర్ కూడా ఉంది. అది ఎలా చేయాలనేది, ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను దీని గురించి. ఇందులో H2 చిప్ని అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేశారనమాట. దానివల్ల మనకి ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది, డీసెంట్ బేస్ ఉంటుంది, మ్యూజిక్ వింటున్నప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ప్రతిది వోకల్స్ కానీ ప్రతి సౌండ్ మనకి చాలా క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ మనకి డిస్ట్రాక్షన్స్ అనేది ఉండదు. సో బేస్ కూడా మనకి బ్యాలెన్స్డ్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈక్వలైజర్లో చేంజ్ చేసుకుంటే కనుక మీకు బేస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది, అంతేగాని హైగా మీకు పంచి బేస్ అయితే ఇందులో అయితే ఉంటుందన్నమాట. బట్ మీకు వింటున్నప్పుడు మాత్రం మంచిగా హాయిగా అయితే ఉంటుంది మ్యూజిక్ వింటున్నప్పుడు. ఇంకా స్పెషల్ ఆడియోని మీరు యాక్టివేట్ చేసుకుంటే కనుక చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా దీని మ్యూజిక్ సిస్టమ్ గురించి అయితే కనుక. నెక్స్ట్ వచ్చి మనం ఇందులో సెన్సార్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇందులో డ్యూయల్ బీ ఫోమింగ్ మైక్రోఫోన్స్ని యూజ్ చేస్తారు. డీ
ఫోమింగ్ మైక్రోఫోన్స్ ని యూజ్ చేశారు కదా, మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి ప్రతి ఇయర్ బోర్డ్ లోను. మనకి కాల్ క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు హెచ్ టు చిప్ ని యూజ్ చేశారు, దీనివల్ల మనకి కాల్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది. అదేవిధంగా మ్యూజిక్ క్వాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. అదేవిధంగా ఇన్వర్ట్ ఫేసింగ్ మైక్రోఫోన్స్ ని కూడా వీళ్ళైతే యూజ్ చేశారనమాట. ఆప్టికల్ ఇన్ఇయర్ సెన్సార్, అదేవిధంగా మోషన్ డిటెక్టింగ్ యాక్సిలోమీటర్ అయితే ఉంటుంది, స్పీచ్ డిటెక్టింగ్ యాక్సిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో వీళ్ళు మోషన్ డిటెక్టింగ్ యాక్సిలోమీటర్ ఉంది కదా, ఇదైతే కనుక మనకి ఇన్ఇయర్గా మనం తీసినప్పుడు సాంగ్స్ పాజ్ అవ్వడము, తర్వాత వేసినప్పుడు మనం ప్లే అవ్వడము, సో అలాంటి సెన్సార్స్ అన్ని వీళ్ళు ఇంక్లూడ్ అయితే చేశారనమాట. నెక్స్ట్ వచ్చి మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది మనకి ఓన్లీ ఇయర్బడ్ అయితే కనుక 5 అవర్స్ అయితే వస్తుంది. మీరు మ్యూజిక్ కానీ నార్మల్ గేమింగ్ కానీ అలా చేస్తున్నట్లయితే కనుక మీకు 5 అవర్స్ వరకు వస్తుంది. ఒకవేళ మీరు కాల్స్ మాట్లాడినట్లయితే కనుక 4.5 అవర్స్ వరకు అయితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు విత్ కేస్తో అయితే కనుక 30 అవర్స్ వరకు మీకు ఇది లిజనింగ్కి కానీ మూవీస్ వాచ్ చేసినప్పుడు కానీ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు కాల్స్ మాట్లాడినట్టయితే కనుక 20 అవర్స్ వరకు మీరు యూజ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా మీరు 5 మినిట్స్ దీన్ని చార్జ్ చేసి 1 అవర్ వరకు మీరు సాంగ్స్ని వినడం కానీ మూవీస్ని చూడడం కానీ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు కాల్స్ మాట్లాడినట్టయితే కనుక 45 మినిట్స్ వరకు దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీని బ్యాటరీ గురించి అయితే. నెక్స్ట్ వచ్చి ఈ యాపిల్ ఎయిర్పోర్ట్స్ని ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే, మీరు ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్స్ కానీ మ్యాక్ కానీ ఐప్యాడ్ కానీ, సో ఎవరైనా మీరు యూజ్ అయితే చేయొచ్చు. బట్ మనకు లేటెస్ట్ వర్షన్ అనేది మీరు అప్డేట్ అయితే చేసి ఉండాలి మీకు యాపిల్ ప్రొడక్ట్స్ అయితే. ఆండ్రాయిడ్ యూజర్స్ అయినా సరే మీకు ఎయిర్పోర్ట్స్ కావాలనుకుంటే కనుక సో కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే కనుక దీన్ని పర్చేస్ అయితే చేసుకుని వాడుకోవచ్చు అనమాట. అంతేకాని మీకు ఫుల్ యాక్సెస్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ ఐఫోన్స్కి అయితే కనుక మనం అన్ని ఫీచర్స్ని అయితే ఇందులో యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం దీన్ని టచ్ కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఒకవేళ మీరు సింగిల్ ప్రెస్ చేశారనుకోండి, మీకు సాంగ్ ప్లే అవ్వడం కానీ ఫాజ్ అవ్వడం కానీ జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకసారి మీరు కాల్స్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే కనుక కాల్స్ ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా సింగిల్ ట్యాప్ చేస్తే కనుక మీరు కాల్ని మ్యూట్ చేయొచ్చు, అన్మ్యూట్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డబుల్ ట్యాప్ చేశారనుకోండి, ఒకవేళ మీరు మ్యూజిక్ వింటుంటే కనుక నెక్స్ట్ సాంగ్కి ఫార్వర్డ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు డబుల్ ట్యాప్ చేశారనుకోండి, కాల్ అనేది డిస్కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఒకవేళ మీరు సాంగ్స్ వింటున్నప్పుడు త్రిబుల్ ట్యాప్ చేశారనుకోండి, సో మీరు ప్రీవియస్ సాంగ్ ఏదైతే విన్నారో అక్కడికైతే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, సిరిని యాక్టివేట్ చేసుకోవచ్చు. లైక్ మనం ప్లే సాంగ్స్ అని చెప్పడం కానీ ప్లే వీడియోస్ అని చెప్పడం కానీ, లేదనుకుంటే మీరు ఏదైనా సెర్చ్ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ నుంచి మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి హెడ్ మోషన్ డిటెక్షన్ అయితే ఉంటుంది కాల్స్ వచ్చినప్పుడు. సో మీరు అప్ అండ్ డౌన్ చేశారనుకోండి కాల్ అయితే ఆన్సర్ అవుతుంది. సో ఇలా అడ్డం తిప్పారనుకోండి సో కాల్ అయితే కట్ అవుతుంది అనమాట. ఇది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది మనకి యూజ్ అయితే అవుతుంది. సో ఇది ఓవరాల్గా దీని గురించి అయితే కనుక ఇప్పుడు నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నేను నా యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్పే ముందు ఈ ప్రోడక్ట్ అయితే నాకు ఫ్రీగా అయితే వచ్చిందనమాట. నేను మ్యాక్ మినీ M2 16 GB వేరియంట్ అయితే కొన్నాను. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనకి నెక్స్ట్ అయితే వస్తాయన్నమాట, అన్బాక్సింగ్ వీడియోస్. అదేవిధంగా మనం పీసీ సెటప్ కూడా చేసుకున్నాము, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే నేను నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే షేర్ అయితే చేసుకుంటాను. ఇందులో నాకు మంచి అనిపించింది దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం పాకెట్లో కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇందులో సౌండ్ అనమాట, ప్రతి ఒక్కరు చూసేది అదే. సౌండ్ క్వాలిటీ మాత్రం మీరు స్పెషల్ ఆడియో ఫీచర్ అనేది ఉంటుంది, అది యూజ్ చేసుకుంటే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది. మీకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి బేస్ కానీ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం మీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మీరు స్పెషల్ ఆడియోని టర్న్ ఆన్ చేసుకొని మూవీస్ చూసారనుకోండి మీకు థియేటర్లో ఉన్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట, చాలా మంచిగా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ ట్రాఫిక్లో కానీ లేదనుకుంటే బైక్ మీద ట్రావెల్ చేస్తున్నట్లయితే అప్పుడు మీరు సాంగ్స్ వింటున్నారనుకోండి, ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. మీకు ఎయిర్ సౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది, డిస్టర్బెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఎయిర్ వస్తుంటే కనుక. ఇందులో మనకి మెయిన్గా డిసడ్వాంటేజ్ ఏమంటే ఈజీగా ఫింగర్ ప్రింట్ని అదేవిధంగా స్క్రాచెస్ అయితే ఎక్కువ పడతాయి అనమాట. కేస్కి ఒక పౌచ్ అయితే వస్తుంది, దాన్ని యూజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో H2 చిప్ని అయితే యూజ్ చేశారు కాబట్టి మనకి కాల్స్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మనకి ఇయర్ గ్రిప్ విషయానికి వస్తే కనుక మీరు ట్రావెల్ చేస్తున్నా సరే ఎక్కడైనా పడిపోతుందన్న భయం కూడా ఉండదు, ఈజీగా మీకు ఇన్ ఇయర్లో ఫిట్ అయితే అయిపోతుంది. అది మనం ఎలా వేసుకోవాలనేది కూడా వాళ్ళు ట్యూటోరియల్స్ అయితే చెప్తారు. సో దాని ప్రకారం మీరు వేసుకుంటే కనుక మీకు సౌండ్ క్లారిటీ కూడా మంచిగానే ఉంటుంది. అదేవిధంగా మనకు త్వరగా ఇయర్లో నుంచి పడిపోవడం కానీ అలాంటివి కూడా ఏమి ఉండదు అనమాట. దీని టచ్ కంట్రోల్స్ మనకి కొంచెం ఇబ్బంది అయితే పెడుతుంది అనమాట. మనకి నార్మల్గా ఎయిర్పోర్ట్స్ అయితే జస్ట్ టచ్ కంట్రోల్స్ ఇచ్చింటే బెటర్గా ఉంటుంది. ప్రతిసారి మనకి ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బటన్ సిస్టమ్ లాగా, సో అది మీకు కొంచెం ఇరిటేట్ అయితే చేస్తుంది. ఇంకా మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఒకవేళ ఇది లైట్నింగ్ అయింటే కనుక
కంపల్సరీగా మనం 2000 ఎక్స్ట్రాగా పెట్టాల్సి వచ్చేది. వీళ్ళు టైప్ సి కాబట్టి, సో మన అందరి దగ్గర టైప్ సి కేబుల్ ఆల్రెడీ ఉంటుంది, దాంతో మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మాకు పంచి బేస్ అవసరం లేదనుకుంటే మాత్రం అదొక్కటి మీరు కన్సిడర్ చేస్తే, సో రిమైనింగ్ మీకు మ్యూజిక్ పరంగా కూడా వింటున్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఎక్కువ బేస్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది అసలు నచ్చదు, స్కిప్ చేసేయండి. సో వేరే ప్రోడక్ట్స్ చాలా వన్ ప్లస్లో కానీ, జేబీఎల్లో కానీ, సోనీలో కానీ మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, సామ్సంగ్లో కానీ మీకు మంచి బేస్ వచ్చేటివి ఇంతకు మంచిగా ఉన్నాయన్నమాట. సో అవైతే మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 12999 అయితే ఉంటుంది. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్లో, యాపిల్ వెబ్సైట్లో రెండు చోట్ల మీకు అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. సో మీకు కావాలనుకుంటే మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.